వెల్కమ్ టు మీ వన్ రంజిత్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం. ఉద్యోగులు ఆస్తుల వివరాలు ఇవ్వాలి జెన్కో. విద్యుత్ ఉద్యోగులు తమ స్థిర చరాస్తుల వివరాలు అందించాలని జెన్కో ఆదేశించింది. గెస్ట్ లెక్చరర్ నియామకాలకు జీవో బయోమెట్రిక్ హాజరు ఉంటేనే జీతాలు. విద్యాశాఖ డిగ్రీ కాలేజీలో ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పనిచేయడానికి వీలుగా గెస్ట్ లెక్చరర్ నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. ఆర్టీసీ ఛార్జీల పెంపు దస్త్రం సీఎం కార్యాలయానికి. ఆర్టీసీ ఛార్జీల పెంపుదల దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. డీటీలకు రిజిస్ట్రేషన్ల బాధ్యతపై గందరగోళం. పొరపాట్లకు బాధ్యతలు ఎవరని ప్రశ్నిస్తున్న తహసీల్దారులు. డిప్యూటీ తహసీల్దారులు ధరణ రిజిస్ట్రేషన్ చేయడం రెవెన్యూ శాఖలో గందరగోళానికి దారితీస్తోంది. విద్యా వాలంటీర్లు నియమించాలి. విద్యారంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 7.5 తర్వాత పాఠశాలలు ప్రారంభమైనాయి. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులతో కలకాలాడుతున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా టీచర్లు లేరు. దీంతో బోధన విషయంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందువల్ల గతంలో మాదిరిగా విద్యా వాలంటీర్ నియమిస్తే కొంతవరకు సమస్య పరిష్కారం కావచ్చు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. త్వరితగతిన మెడికల్ కాలేజీలో బోధనా సిబ్బంది నియామకం. 11-12 తేదీలో ఇంటర్వ్యూలు. మెరిట్ అభ్యర్థుల జాబితా విడుదల. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. టీఎన్జీఓ డిమాండ్. గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు మార్గదర్శకాలు ఖరారు. పాతవారిని రెన్యువల్ చేయాలంటున్న అధ్యాపకులు. స్పాట్లో భాగస్వామ్యం చేయాలి టిప్స్. ఇంటర్ స్పాట్ వయలేషన్ పూర్తయ్యే వరకు కళాశాలకు సెలవు ప్రకటించాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. పోస్టల్ ఉద్యోగుల పోరుబాట. సమస్యల పరిష్కారానికి పోస్టల్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఇంటర్ సిలబస్ 70% నేడు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం. అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలోకి తరలింపు. పాఠశాల ఒక్క గది కేటాయింపు. దాదాపు 14,000 కేంద్రాలు తరలింపు. స్త్రీ శిశు సంక్షేమ విద్యాశాఖ అధికారుల నిర్ణయం. ప్రస్తుతం 58% కేంద్రాలు అద్దె భవనాల్లో. కరోనా డెత్ సర్టిఫికేట్కు పాజిటివ్ రిపోర్ట్ అక్కర్లేదు. రాష్ట్రాల కేంద్రం గైడ్లైన్స్.